ఒక అనకాపల్లిలోనే పరిస్థితి ఈ మాదిరిగా ఉందంటే ఒకసారిగా రాష్ట్రం వైపు చూడమని చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఎంత అన్యాయమైన పాలన, ఎంత అధ్వానమైన పాలన జరుగుతూ ఉందో నేను వేరే చెప్పాల్సిన పని లేదు. ఇదిగో పక్కనే ఉద్యోగస్తులు కనిపిస్తారు, సిపిఎస్ రద్దు చేయాలి అని చెప్పి బోర్డులు పెట్టుకుంటారు, కానీ వినే నాథుడు ఎవడు కనిపించడో అక్కడ ఉద్యోగస్తులకు. ఇంతటి దారుణమైన పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో ఏమంటున్నారో తెలుసా? తన గురించి ప్రచారం చేయాలట. ఆ ప్రచారం ఏమిటో తెలుసా? మళ్ళీ నువ్వే రావాలి అట. మళ్ళీ నువ్వే రావాలి అని బాబు గారి గురించి ప్రచారం చేయాలట. ఈ మాట బాబు గారు పదే పదే చెప్తా ఉన్నాడు ప్రతి మీటింగ్లోనూ. మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి ప్రచారం చేయాలట. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిన్ను ఎవరు రమ్మంటున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. అయ్యా చంద్రబాబు గారు, జనాభాలో 62% ఉన్న రైతులు, ఆ రైతులందరికీ కూడా నిన్నటి ఎన్నికల్లో బేషరతుగా రుణాలన్నీ కూడా 87,612 కోట్ల రూపాయలు అప్పట్లో వ్యవసాయ రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి చెప్పిన పెద్ద మనిషి, ఆ మాఫీ కథ దేవుడెరుగు, కనీసం వడ్డీల్లో 4వ వంతు కూడా మాఫీ చేయనందుకు వారందరి బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేయించినందుకు కృతజ్ఞతగా మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నారా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా నేను. జనాభాలో 50% ఉన్న అక్క చెల్లెమ్మలు, ఆ అక్క చెల్లెమ్మలకు ద్రోహం చేసినందుకు అక్షరాల 14,204 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పి అప్పట్లో చెప్పి ఒక్కటంటే 1 రూపాయి కూడా మాఫీ చేయనందుకు అహో ఎంత గొప్పగా ఎగ్గొట్టావయ్యా చంద్రబాబు గారు, మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి వాళ్ళు ఏమైనా అడుగుతా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. నెలకు 2,000 రూపాయలు చెప్పున ఇప్పటికే 51 నెలలకు అక్షరాల 102,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి, చదివినా చదవకపోయినా ప్రతి ఇంటికి ఇస్తాను అని చెప్పి ఎన్నికలప్పుడు ఊదరగొట్టి ఎగ్గొట్టినందుకు ఆ నిరుద్యోగ సోదరులు ఈ మోసగాడే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని, మళ్ళీ నువ్వే రావాలి అని వాళ్ళు ఎవరైనా నిన్ను అడుగుతా ఉన్నారా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ప్రత్యేక హోదాకు అడ్డుపడి లేని ప్యాకేజీని ఉన్నట్టుగా చూపి రాష్ట్రానికి మీరు చేసిన మోసానికి సంతోషించి రాష్ట్ర ప్రజలంతా అహో మోసగాడా మళ్ళీ నువ్వే రావాలి అని కోరుకుంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మేనిఫెస్టో పెట్టి ఆ మేనిఫెస్టోలో ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించి మీరు చేసిన మోసానికి వాళ్ళంతా కూడా సంతోషించి అహో నయవంచక కలకాలం ఇలాగే నువ్వు మోసం చేస్తూనే ఉండాలి అని అడుగుతా ఉన్నారా బాబు అని అడుగుతా ఉన్నా. మీ లంచాలు మీ అవినీతి ప్రభుత్వంతో వేగలేక వెనక్కు పోయాము అని మాకీ లాంటి కంపెనీలు చెప్తా ఉంటే మీ లంచావతార విశ్వరూపానికి పారిశ్రామికవేత్తలంతా కూడా విస్తుపోకుండా మళ్ళీ నువ్వే రావాలి అని చెప్పి వాళ్ళు ఏమైనా నీ కాళ్ళు పట్టుకుంటా ఉన్నారా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.